నేను పెట్ తీసుకొని వెళ్ళాను అమ్మ ఇదిగో పెట్ అని చెప్పి చూపిద్దాము అని అంటే మా ముగ్గురి దాంతో కంపేర్ చేస్తున్నాం అన్న నాకు అర్థం లేదు దానికంటే దారుణంగా చేస్తుంది అమ్మా పెంచుకుందాం అమ్మా సికిచ్చుకుందాం వెల్కమ్ టు దుర్గా గాదే ఈరోజు ఏం బ్లాగ్ చేద్దామనుకుంటున్నానంటే మీరందరూ అడుగుతున్నారు కదా ఛాలెంజ్ చేయండి అక్క ఛాలెంజ్ చేయండి అక్క సో మా అందరికీ కొంచెం కిక్ ఉంటుంది అని అందుకని నేను ఒక మంచి కిక్ ఉండే వీడియో బ్లాగ్ చేసేద్దాం అనుకుంటున్నాను ఏంటి అంటే నాకు మీ అందరికీ తెలిసిందే ఇంట్లో అందరికీ చాలా 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 ఇష్టం ఇంకొక ఏమంటారు ఫ్యామిలీ మెంబర్ని తీసుకొని రావాలి అని సో ఇంకొక ఫ్యామిలీ మెంబర్ అంటే ఆబ్వియస్లీ పెట్స్ అన్నమాట సో నాకైతే చాలా 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 ఇష్టం పప్పీస్ అంటే కానీ ఇంట్లో నాట్ అలౌడ్ నేను అందుకనే సరే మనకి ఇష్టమైందే చేద్దాము కాకపోతే ఒక చిన్న ఫ్రాంక్ లాగా ప్లే చేద్దాము దట్ నేను పెట్ తీసుకొని వెళ్ళాను అమ్మ ఇదిగో పెట్ అని చెప్పి చూపిద్దాము అని సో మమ్మీ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఈరోజు లాగ్లో చూసేద్దామని ఎందుకంటే మమ్మీ రియాక్షన్ కూడా ఎప్పుడూ మీ ఎవరికి తెలియదు కదా సో పెట్స్ నాకైతే చాలా ఇష్టం కానీ మమ్మీ నో 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 అంటుంది పేరెంట్స్ అందరూ నో 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 నోనే చెప్తారు కన్విన్స్ అయితే హోప్ హ్యాపీ నాకన్నా ఇంకెవరు హ్యాపీగా ఉండరు ఇంటికైతే పెట్ని తీసుకొని వచ్చేసాము కాకపోతే పెట్ని కొంచెం ఫస్ట్ అయితే నేను ఇంట్లో వెళ్ళి మొత్తం ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది ఏంటి చూసుకోవాలి కదా చూసుకున్న తర్వాత ఒక సర్ప్రైజ్ అని చెప్పి అదని చెప్పి ఇదని చెప్పి చెప్తాను అమ్మ దాన్ని బట్టి ఏమంటుందో చూసి దాన్ని బట్టి ప్లాన్ ఎలా చేంజ్ చేయాలి ఏం చేంజ్ చేయాలి అమ్మ నమ్మేటట్టు ఏం చేయాలో కూడా చేస్తాను అండ్ కొట్టుకుంటుంది గుండె ఇప్పుడు దాన్ని చూస్తే చాలా క్యూట్గా ఉంది అమ్మ ఏమన్నా నేను అస్సలు ఊరుకోలేను అందుకని ఫస్ట్ అయితే లోపలికి వెళ్ళి చూద్దాం ఎవరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారో వచ్చేయండి సో ఇంట్లో ఇప్పుడు ఎవరు ఎలా ఏం చేస్తున్నారో చూద్దాం మీ అందరికీ చెప్పలేదు కదా మా నాన్నమ్మ హాయ్ చెప్పు అందరికీ హాయ్ చెప్పు నాన్నమ్మ ఊర్లో ఉంటారు కాకపోతే ఇప్పుడు హైదరాబాద్ వచ్చారన్నమాట అండ్ విజయ్ బాబు కాలేజ్ నుంచి ఇప్పుడే వచ్చాడు వచ్చి ఫ్రెష్ అయినట్టున్నాడు హాయ్ హాయ్ హలో మా కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు విజయ్ అమ్మా మమ్మీ అమ్మ సిగ్గుపడుతుంది హాయ్ చెప్ప అందరికి వైషు ఒకసారి రావా మా అక్క వైష్ణవి ఏమైంది అలా ఉన్నావు ఓకే నేను ఇప్పుడు అందరినీ ఒక దగ్గరికి తీసుకెళ్దాము అని ప్లాన్ చేశాను కాకపోతే అది కొంచెం డిలే అయ్యింది అందుకని ఆ డిలే కాస్త అలా చూడకు అలా చూడకు సరే సస్పెన్స్ అని చెప్పి ఒక ప్లేస్ అనుకున్నాను కదా అని నాకే కొంచెం డిసప్పాయింట్ లా అయ్యాను అందుకని ఒక సర్ప్రైజ్ లాగా ఏదైనా గిఫ్ట్ లాగా చేద్దాము అన్నట్టు అనుకున్నాను అదే గిఫ్ట్ అంటే అందరికీ కలిపి ఒక గిఫ్ట్ ప్లాన్ చేశాను పర్లేదులే కూర్చో ఏం కర్లే కానీ అందరికీ ఒక గిఫ్ట్ లాగా తీసుకొద్దాం అనుకుంటున్నా ఇంట్లోకి సో అది చెప్దామని చెప్పాను తీసుకొని వస్తా ఒక్క నిమిషం సో అమ్మా ఏమైంది మా అలా ఇచ్చా ఎక్స్ప్రెషన్ వద్దంటే సరిపోదు నాని ఇప్పుడు ఇందులో ఏముంది అనుకుంటున్నావు సైలెంట్ ఉంటామే
మా పెద్ద అయిపోయింది ఫేస్ ఒక్కసారి కెమెరా ఆఫ్ ఏముందనుకుంటున్నా ఏముందనుకుంటున్నా చెప్పు నానమ్మకి అసలు గెస్ కూడా పాపం కష్టం. అమ్మా నీకే మా గిఫ్ట్, అమ్మా నీకే మా గిఫ్ట్, నీతోనే ఓపెన్ చేయాలనుకున్నాను, అమ్మా నీకే మా గిఫ్ట్, మా చూడమా దాన్ని, మోహన్ చూడమా ఎంత క్యూట్గా ఉందో అసలు. అమ్మా కాదు మా లేదు నాని, ఎలా ఉంది నాని, ఎలా ఉంది, బాగా ఉందా, ఏముంది అందరూ అయ్యే కదా ఇప్పుడు. నానమ్మ సపోర్ట్ పాప, అమ్మా నాని కూడా ఒప్పుకుంది మా, నీకేమైంది మా గొర్రె పిల్ల, చూడు ఎంత క్యూట్ ఉందో చూడుమా, ఏమైంది ఎందుకు వద్దు చెప్పుమా. పట్టుకోవా ఎందుకు, మా అమ్మ నిన్ను వద్దంటుంది, ఏమైనా చెప్పాలి కదా నువ్వు, వాడి చెప్పాలి ఇంకా ఏమా. మా మమ్మీ కళ్ళతో మాట్లాడుతుంది, తర్వాత నాకు ఏం లేదు మా, మనకు కాదు ఇట్లా చెప్తా, ఇట్లా ఇట్లా చెప్తా, ఇట్లా చెప్తా, ఏం లేదు ఫ్రెండ్స్ సర్ప్రైజ్ అంటే వాళ్ళకి కావాలి అనేసరికి సరే అని తీసుకొచ్చా, మనకు కాదు సరే. అమ్మో ఇప్పుడు నవ్వింది దేవుడా, వా అమ్ము సరే పట్టుకోకసారి, మా తీసుకుందామమ్మా, నేను అడుగుతామా ఫ్రెండ్ని పెంచుకుంటామా, వద్దంటారేంటి అందరు పెంచుకుంటున్నారు అని ఇప్పుడేగా నువ్వు అన్నావు, అమ్మా పెంచుకుందమ్మా, అమ్మా పెంచుకుందమ్మా, అమ్మా పెంచుకుందమ్మా. నేను మాట్లాడతాం మా ఫ్రెండ్ వాళ్ళు, పెంచుకుంటాం ప్లీజ్ మా, ఎక్కడిచ్చి రావాలి, ఎక్కడ తెచ్చావు అక్కడ, ఏమా నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను కదా, నువ్వేమన్నావు కాలేజ్, కాలేజ్కి వెళ్తే ప్రాబ్లము, కాలేజ్ అయిపోగానే ఇంట్లో ఉంటావు కదా అప్పుడు తెచ్చుకుందులే అన్నావా లేదా, ఏం చెప్పాను నీ పెళ్ళి అయిన తర్వాత తెచ్చుకోమని చెప్పావు కదా, నిన్ను అది చెయ్యలేలా చెయ్యి తీసేసింది, ఏమంది మాది నిన్ను చూడమా ఎంత క్యూట్గా ఉందో, నన్ను చూడమా ఒకసారి చెయ్యి అయిపోను, ఒకసారి చెయ్యి అయిపోను, ఇంత అసలు చూడు ఎంత సైలెంట్గా ఉందో, ఏంటి అమ్మ పెంచుకుంటే ఏమైందమ్మా, నేను చూసుకుంటానమ్మా, ఫస్ట్ ఇంట్లో పని చేయడం నేర్చుకో తర్వాత చూడు, ఫస్ట్ ఇంట్లో పని చేయడం నేర్చుకో తర్వాత చూడు. నాకు వచ్చు కదా పని చేయడం, మా నాకు వచ్చు కదా మా పని చేయడం, చూడు మాది ఎలా చూస్తుందో,
మా ఇంట్లో ఒప్పుకోరు కానీ జాగ్రత్తగా మీ ఇంటికి వెళ్ళిపో. అడ్రస్ గుర్తుంది కదా? ఓకేనా? నీ పేరేంటి? చెప్తాను. నోరు తెరిచింది. ఆ చెప్పేలోపు నువ్వు ఆపేసావు, ఆ చెప్పేలోపు నువ్వు ఆపేసావు. ఇవే తగ్గించుకుంటే మంచిది. సరే మరి జాగ్రత్తగా వెళ్ళిపో మీ ఇంటికి. సరేనా? బాయ్ బాయ్. వద్దా? ఉంటావా? చూస్తుంది. ఉంటావా? నాకు తెలియదు అయితే మీ పేరెంట్. అమ్మ సర్ప్రైజ్ అని చెప్తాను, వాళ్ళందరికి కూడా చూపించా సర్ప్రైజ్ అని. అంటే పెంచుకోమంటున్నావా? మరి అదే కదా, ఇందాక అందరు పెంచుకుంటున్నారు అన్నారు నానమ్మ. ఇప్పుడేమో ఒక్కసారి ఒక్కసారి పట్టు, ఒక్కసారి పోను. అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళడం పట్టేమో. హాయ్ బ్రో, పేరు చెప్తావా? పేరేమన్నా? హలో. మీకు రోజు రోజుకి పంట తక్కువ, పంచులు ఎక్కువ అయిపోతున్నారు. ఇలాంటి వాటిని నన్ను కన్విన్స్ చేయదు. కావాలంటే వేడిగానే క్యూట్ గా ఫేస్ పెడతాయి. బ్రో ఓకే, ఫ్రెండ్స్ ఓకే, పడతాం. జాగ్రత్త, మనం ఫ్రెండ్సే, మనకి ఏం సంబంధం ఉండదు. అంత నాకు సంబంధం లేదమ్మా. వైషు ఇదేదో పిలుస్తుంది చూడు. వైషు అమ్మతో మాట్లాడు. ఓకే, మనకి ఏం సంబంధం లేదు, మనందరం ముచ్చుమూతే. ఓకే, పెంచుకుంటాను అడుగుతున్నా. ఇప్పుడు ఇది కూడా ఫ్రీగానే డబ్బులు. నాని ఇందాక ఒప్పుకుంది నీ వల్లనే. నాని కూడా అలా మాట్లాడుతుంది. ఆచి దోష అమ్మ. అమ్మ నాకు కావాలి. సర్ప్రైజ్ ఎవరు చెప్పారు? మా సర్ప్రైజ్ అలాంటిది సర్ప్రైజ్ చెప్పి తీసుకొస్తారా? అలాంటివి చెప్పి తీసుకురావాలి. సర్ప్రైజ్ అంటే ఇదే? సర్ప్రైజ్ అంటే ఇదే కదా మా అమ్మ. ప్లీజ్ సికిచ్చుకున్నాం. ప్లీజ్ అమ్మా, ఎప్పటి నుంచో అడుగుతున్నా. మళ్ళీ దాన్ని నేను ఎక్కడ తీసుకోవాలి చెప్పు. నువ్వు చూసుకోక, నేను చూసుకుంటా. అన్ని దాన్ని అన్ని కావాల్సినవన్నీ నేనే చూసుకుంటా. షూటింగ్కి వెళ్తే పట్టుకెళ్తా, కాలేజీకి వెళ్తే తీసుకెళ్తా. కాలేజ్ ఎక్కడ ఉంది? అయిపోయింది. ఒకవేళ జాయిన్ అయితే మళ్ళీ ఇంకేం కోర్స్ జాయిన్ అవ్వని చెప్పు. జాయిన్ ఏం వేరే ఎక్కడికన్నా వెళ్ళా అంటే తీసుకెళ్తా. తీసుకెళ్తాను, ఉంచుకున్నా అయితే. నేను చూసుకుంటాను. అందాక ఒప్పుకుందమ్మా. అందరు పెంచుకుంటున్నారు అన్నావా లేదా? ఇప్పుడే ఏంటి కావాలండి? అడుగు నువ్వే వాళ్ళని. ఇలా తీసుకొస్తే కాదే అని చెప్పలేదు. కామన్ ఉంటాను లేసా అమ్మ. ఏది తీసుకొచ్చినా ఒప్పుకోవచ్చు కదమ్మా. నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను అమ్మా. అడిగితే నీకేం చెప్ప? నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను. ఇద్దరికి చెప్పాను కదా. తెచ్చుకో, అవసరం లేదు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి మరి? ఎవరికన్నా ఇచ్చేసి ఎవరికి ఇవ్వాలి? ఎక్కడ తెస్తే అక్కడ ఇవ్వి, లేదంటే ఇంకెవరన్నా అడిగితే ఇచ్చేయి. దాన్ని తీసుకుని వద్దామని తీసుకొని వచ్చాను అమ్మా.
ఓకే పొద్దున్న చెప్తే వినట్లేదు ఓకే నో మై నువ్వు ఏదో చెప్పావు కదా వీడియోలో తీసుకొస్తే ఒప్పుకుంటానని వీడియోలో తీసుకొచ్చావు కదా అని అడుగుతుంది నువ్వు కాదు తను తీసుకొస్తే ఒప్పుకుంటా అని తీసుకొచ్చింది మరి ఒప్పుకోవచ్చు కదా అనుకున్నప్పుడు కాలేజీకి వెళ్ళలేదు ఇవాళ వెళ్ళాగమ్మా మరి ఏమా మరి ఐడియాలు ఇస్తా కూర్చున్నావా మా కాలేజ్ ఐడియా నేను ఎప్పుడు నుంచి అడుగుతున్నాను మా అమ్మా నేను ఏం అడిగాను నేనే చూసుకుంటా అని చెప్తున్నాను కదమ్మా ఎంత అవుతాడు మంట మీద మంట మీద వేయడానికి ఉంటారు ఫస్ట్ చూడడానికి అందరికి మాత్రం ఇంట్రెస్ట్ ఉంటది ఒప్పుకోవడానికి మాత్రం ఏమైందో నవ్వుతున్నారు మళ్ళీ ఏమైందో కాదు దాన్ని పైసి పెట్టి జాగ్రత్త జాగ్రత్త నేను చూసుకుంటాను చూడమ్మా కింద అద్దలకు విజయ్ సబ్బు పెట్టి నీరు పోయాల అన్ని చెయ్యాలి దానికి అమ్మ టెడ్డి బేర్ లాగా ఉంది నాకలో కూతున్నావు కదరా లేదా కుదరదు చెప్తున్నా మరి హలో ఇంటున్నావా చాలు కదా ఇది ఎందుకు మళ్ళీ ఏమా అమ్మా నేను ఎప్పుడు నుంచి అడుగుతున్నానమ్మా ఏమైనా ఊరికి వీళ్ళందరూ బాబు ఏం చూసుకోవట్లేదు ఏం చూసుకోవట్లేదు అమ్మా అది నాకు తినడానికి మా ఇంకొకరు ఉన్నారు నేను తినడం నేర్చుకుంటే అమ్మా నేను తింటాను కదమ్మా ఈ మధ్య వాళ్ళు అంటున్నారు లావ్ అయ్యారు ఈ మధ్య బాగా అని తినకుండా ఎలాగవుతాను దానికి కూడా అమ్మా ఒప్పుకోవచ్చు కదమ్మా ఒప్పించాలా లేదా ఒప్పించాలా వద్దా ఏం మాట్లాడతారో ఏమో లోపల అమ్మా ఏమైంది నేను చేస్తానమ్మా ఎలా చేస్తావు నువ్వు ఇంటి దగ్గర ఉండాలి కదా నేను చూసుకు షూటింగ్ అయినా తీసుకెళ్తాను షూటింగ్ అదే అన్న చిన్నది అవుతుందా రెండు మూడు నెలలు వెళ్తే పెద్దగా అవుద్ది అప్పుడు ఎలా తీసుకెళ్తావు ఈ బ్రీడ్ పెరగదు సైజ్ నాకు కళ్ళు ఏం కనబడట్లేదు అనుకో అది ఇప్పుడే అనుకుంటే ఇంకా పెద్ద అవ్వదు అది వాళ్ళిద్దరు కూడా ఇష్టం కదమ్మా వాళ్ళిద్దరికి ఇష్టం అయితే నాకు ఇష్టం లేదు నా ఇష్టం కావాలా మీ ముగ్గురు ఇష్టం కావాలా వాళ్ళిద్దరు ఇష్టం కావాలా చూడు ఒక్కసారి పట్టుకోపోను ఒక్కసారి పట్టుకోపోను ఒక్కసారి పట్టుకోపోని నేను పట్టుకున్నారా నేను పట్టుకోను ఇది ఏమన్నా చాక్లెట్ అమ్మా ఏమన్నా ఫోనా లేదేంటమ్మా చెప్తున్నాడు చెప్పు తెలుగా చెప్పు షాపింగ్ అని చెప్పిదా ఏంటి బ్రాండ్ షాపింగ్
ఇదేనా ఇదేనా? ఏమో అనుకున్నా తీసుకొద్దాం. ఏమనుకున్నా? చూసుకుంటా అని చెప్తున్నాను. నువ్వు ఫస్ట్ లో ఏం చెప్పావు? నువ్వు చూసుకుంటే తెచ్చుకోమన్నా. ఎప్పుడు? నువ్వు కాలేజ్కి వెళ్ళే టైం ఉంది. కాలేజ్కి వెళ్ళినప్పుడు ఎవరు చూసుకుంటారు? కాలేజ్ అయిపోయిన తర్వాత కావాలంటే తెచ్చుకో. నాకు కష్టం అవుతుంది, నేను చేయలేను. నేను చూసుకుంటాను. నువ్వేం చూసుకుంటావు? నువ్వు బయటికి వెళ్తావు కదా, అప్పుడేం చూస్తావు? బయటికి వెళ్ళినప్పుడు ఏం చూస్తావు? తీసుకెళ్తా బయట. ఎలా తీసుకెళ్తావు? ఎలాగోలాగా తీసుకెళ్తా. బ్యాగ్ లో పెట్టి ఇప్పుడు. ఈ బ్యాగ్ లో కదా, బాక్స్ లో తీసుకుంటా. బాక్స్ లో తీసుకెళ్తా. బాక్స్ లో ఇప్పుడు ఎలా తీసుకొచ్చా? అలాగే పెద్ద బాక్స్ తీసుకుంటా. ఎక్కడ తెచ్చావు? ఇప్పుడు వాళ్ళు తీసుకోరు. ఇది తీసుకోకపోతే ఎవరికన్నా ఇది వాళ్ళకి ఫ్రీ. ఏం తీసుకుంటారు? నేను వస్తా పది మాటలు తీసుకోరేమో. నీకు చెప్పలేదు, చెప్తే నువ్వు ఓకేనే. నేనేదాన్ని ఎవరు చూస్తారు అని మా తీసుకొచ్చి దుర్గా దాన్ని కూడా ఒక మనిషిలా చూడాలి. ఎలా చూడాలి? నేను చూసుకుంటాను. నేను చూసుకుంటానమ్మా. నువ్వు చూసుకునేది ఏం దుర్గా? అది ఒకరోజు చూసుకుంటే అవ్వదు. ఆటగా ఒక్క పిల్ల లేదు, ఏం లేదు, ప్రాంక్. ఇప్పుడు పెంచుకోవచ్చా? నీకు ఇష్టమని నాకు తెలిసి అందుకే తీసుకొచ్చావేమో అనుకుంటున్నా నేను. ఇంకా చెప్పకుండా తెస్తే ఉంచుతానని వేసి తెచ్చి ఉంటది అనుకుంటున్నా. అవునా? తర్వాత తెచ్చుకుంటుంది. సరేనా? తర్వాత తర్వాత అంటే నీ పెళ్ళి అయిన తర్వాత తెచ్చుకో. అక్కడ నువ్వే చూసుకుంటావు కదా. అప్పుడు కూడా నీకైతే ఇచ్చి పంపాను. బస్సులో వదిలేసి వస్తే మా బాబోయ్. ఇది ఇది పరిస్థితి, సిచ్యువేషన్ ఇదన్నమాట. ఇంట్లో పేరెంట్స్ అందరూ వద్దు 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 ఎంతసేపు కన్విన్స్ చేసినా వద్దు అనే చెప్తారు. ఇగో వీడున్నాడు చూడండి, వీడికి ముందు అన్ని అర్థం అయిపోయినట్టు ఓ ఫీలింగ్ అనమాట. ప్రాంక్ ప్రాంక్ అనేది నీకు బాగా చెప్పాడా? నీకు ఏమని చెప్పాడు? వాడి ఇందని చదవని కూడా అరవట్లే. సో ఎస్, దీన్ని మళ్ళీ రిటర్న్ ఇచ్చేద్దాం. ప్రాంక్ కాస్త ప్రాంక్ నమ్మారో లేదో కూడా అర్థం కాలేదు మా మమ్మీ రియాక్షన్. అలాంటిది వీడికి తెలుస్తుంది. అమ్మ నమ్మింది అరిజే. నమ్మలేదు. మా నాన్నమ్మ అయితే ఫుల్గా నమ్మింది. ఏ అవసరం లే, ఇచ్చేసి రాపో. అమ్మ లేదు నాన్న లేదు పో అంట. నేనైతే నిజంగా నిజంగా ట్రై చేస్తా ప్రాంక్ కూడా, కానీ మా ఇంట్లో వాళ్ళు. వైషు నీకు ఎలా అనిపించింది నా రిక్వెస్ట్? ప్రాంక్ లాగా ఉందా, రియల్ గానే ఉందా? దాని తలనొప్పి ఇంకా పెంచింది. తలనొప్పి ఉందంట. వామ్మ దుఃఖక్ రే 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 వద్దురా రే. సో ఎస్ అమ్మా, దాట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. నాకైతే చెమటలు వచ్చాయి ఒప్పించడానికి. కానీ ఒప్పుకోనంటే నిజంగా ఉంచేదా నేను, కానీ ఒప్పుకోలేదు. పేరెంట్స్ ప్లీజ్ ఒప్పుకోండి. అంటే పిల్లలకు కూడా ఇష్టం ఉంటుంది కదా, వాళ్ళ ఇష్టం కోసం కూడా కొంచెం ఆలోచించండి. ఎస్, దాట్స్ ఫర్ టుడేస్ వీడియో. ఇంకా నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దుర్గా గాదే.